కుప్పంలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. చంద్రబాబుపై రెస్కో చైర్మన్ సెంథిల్ కుమార్ చేసిన వ్యాఖ్యలకు టీడీపీ ఆగ్రహం వ్యక్తం చేసింది. సెంథిల్ కుమార్పై పోలీసులకు ఫిర్యాదు చేసేందుకు టీడీపీ శ్రేణులు వచ్చాయి. వీరిని పోలీసులు అడ్డుకున్నారు. దీంతో టీడీపీ శ్రేణులు నిరసనకు దిగాయి. ఈ సమయంలో వైసీపీ కార్యకర్తలు అక్కడికి వచ్చారు. రెండు వర్గాల మధ్య తోపులాట జరిగింది. చివరికి టీడీపీ ఫిర్యాదును స్వీకరించిన పోలీసులు రెండు వర్గాలకు సర్ది చెప్పారు. కుప్పంలో టీడీపీ వైసీపీ శ్రేణుల బాహబాహికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి మనోహర్ అందిస్తారు. మనోహర్, చంద్రబాబు నాయుడు సొంత నియోజకవర్గం నుండి కుప్పంలో ఉద్రిక్త పరిస్థితులు చోటు చేసుకుంది. నిన్నటి రోజున జనాగ్రహ దీక్ష కార్యక్రమంలో పాల్గొన్నటువంటి వైసీపీ నాయకుడు చంద్రబాబు నాయుడు పైన, అదే విధంగా పట్టాభి పైన తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు. బూత్ బూతాన్ని వెల్లించారు. చెప్పడానికి పదార్థాలన్నీ వాళ్ళు ఉపయోగించడం జరిగింది. ముఖ్యంగా కుప్పం రెస్కో చైర్మన్ సింధు కుమారు ఇలాంటి వ్యాఖ్యలు చేయడం జరిగింది. సాక్షాత్తు చిత్తూరు ఎంపీ రెడ్డప్ప సమక్షంలో ఇలాంటి వ్యాఖ్యలు చేయడం జరిగింది. రెడ్డప్ప అతన్ని సముదాయించినప్పటికీ మైక్ లాక్కుంటున్నప్పటికీ కూడా ఆయన వినకుండా రెచ్చిపోయి చంద్రబాబు నాయుడు పైన, అదేవిధంగా పట్టాల పైన వ్యాఖ్యలు చేయడంతో పాటు కుప్పం చూసుకోవడానికి పట్టాభి కావచ్చు లేదా చంద్రబాబు గారి కావచ్చు వాహనాలు వచ్చినట్లయితే బాంబులు పెట్టి పెళ్లి ఒక తీవ్రమైన వ్యాఖ్యలు ప్రశ్నించినటువంటి నేపథ్యంలో ఇవాళ చంద్రబాబు నాయుడు పైన చేసిన వ్యాఖ్యలకు నిరసనగా స్థానిక కుప్పం టీడీపీ నేతలు భారీ ఎత్తున పోలీస్ స్టేషన్ కు చేసుకుని ఫిర్యాదు చేయడానికి జరిగింది. అదే నేపథ్యంలో సమీపంలో పోలీస్ స్టేషన్ కు సమీపంలోనే జనాగ్రహ తీసుకున్నటువంటి వైసీపీ నాయకులు ఉంటారు. వారిని ఆ దిట్ట చేయడానికి దాటుకుని టీడీపీ నాయకులు పోలీస్ స్టేషన్ కు వెళ్లాల్సినటువంటి పరిస్థితి ఉన్నటువంటి తరుణంలో తమ కార్యక్రమాన్ని ముగించుకుని వచ్చిన తర్వాత మీరు టీడీపీ స్టేషన్లు వెళ్లి పోలీసులకు ఫిర్యాదు చేయాలని అక్కడ వైసీపీ శ్రేణులు డిమాండ్ విధించినటువంటి నేపథ్యంలో ఇరు వర్గాలు కూడా రోడ్లపైకి వచ్చి బాహాబాహికి దిగినటువంటి నేపథ్యంలో పోలీసులు కూడా పెద్ద సంఖ్యలో అక్కడ చేసుకుని ఇరు వర్గాలు కూడా సమన్వయించి పంపినటువంటి పరిస్థితులు చోటు చేసుకున్నాయి. మొత్తానికి నిన్నటి రోజున చంద్ర కుమార్ చేసిన వ్యాఖ్యల పైన ఇవాళ టీడీపీ శ్రేణులు భారీ ఎత్తున కుప్పంలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. చంద్రబాబుపై రెస్కో చైర్మన్ సెంథిల్ కుమార్ చేసిన వ్యాఖ్యలకు టీడీపీ ఆగ్రహం వ్యక్తం చేసింది. సెంథిల్ కుమార్పై పోలీసులకు ఫిర్యాదు చేసేందుకు టీడీపీ శ్రేణులు వచ్చాయి. వీరిని పోలీసులు అడ్డుకున్నారు. దీంతో టీడీపీ శ్రేణులు నిరసనకు దిగాయి. ఈ సమయంలో వైసీపీ కార్యకర్తలు అక్కడికి వచ్చారు. రెండు వర్గాల మధ్య తోపులాట జరిగింది. చివరికి టీడీపీ ఫిర్యాదును స్వీకరించిన పోలీసులు రెండు వర్గాలకు సర్ది చెప్పారు. ఎమ్మెల్యేగా సాధిస్తాం, నువ్వు దమ్ముంటే నీకు మగ ఉంటే ఇంకా చెప్తాను, గట్టి గట్టిగా చెప్తాను, మీ దగ్గర ఉన్న బచ్చానా కొడుకు అందరికీ చెప్తాను. లంచా కొడుకు భోజనం
బబునా కొడకల్లాల రోడ్డు అంటున్నారే లంచా కొడకల్లాల మాట్లాడతారా మీరు లంచా కొడకల్లాల ఒకనా కొడుకు ఒకటే ఒకనా కొడుకు ఒకటే ఈయన బహిరంగ సమాధానం చెప్పు మా ముఖ్యమంత్రికి సమాధానం చెప్పు ఇంకా ఒకటి చెప్తా మా పెద్దరెడ్డి గారి గురించి ఒక చిన్న మాట మాట్లాడితే నీ కారు మీద బాగులేస్తా